గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం, కృష్ణం, వందే జగద్గురు. భగవద్గీత రాజవిద్య రాజగృహ యోగము 19వ శ్లోకం. అపామ్యహమహం వర్షం నిగృహణాం ఉత్స్యజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహం అర్జున. ఓ అర్జున, సూర్య రూపమున నేనే తపించుచూ ఉన్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరలా వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్యమును అంటే శాశ్వతమైన ఆత్మను, అసత్యమును నశ్వరమైన సమస్త వస్తు జాలమును నేనే. సూర్య భగవానుడి రూపంలో పరమాత్ముడే ఉన్నాడు. సూర్యకిరణాల చేత సముద్రంలో నీరన్నిటిని ఆవిరి చేపించి మేఘాల రూపంలో ఉంచి మేఘాల రూపంలోనూ పరమాత్ముడే ఉన్నాడు. అవసరం ఉన్నప్పుడు వర్షం రూపంలో ఆ ఉప్పు నీటిని లాక్కొని మంచినీటిని అందించి ఆ నీటి రూపంలోనూ వర్ణుడి రూపంలోనూ పరమాత్ముడే ఉన్నాడు. వర్షాకాలం వచ్చి రైతులకి జనాలకి ప్రాణులకు నీళ్లు అవసరం అయ్యేంత వరకు మేఘాల రూపంలో ఆ నీళ్లు తనలోనే స్టోర్ చేసుకుంటున్నాడు. మనకు అవసరం వచ్చినప్పుడు వర్షం రూపంలో వదులుతున్నాడు. నీటిని వదులుతున్నాడు, సముద్రంలో పనికిరాని ఉప్పు నీటిని తీసుకొని తను ఫిల్టర్ చేసి మంచినీళ్ళులా మార్చి అంటే మినరల్ వాటర్ గా చేసి వాటిని పరిశుద్ధమైన జలాలను మనకు వదులుతున్నాడు. మృత్యువు అమృతము నేనే. మరణము రావాలన్నా మరణం రాకూడదన్నా కారణము నేనే. ఈ చరాచర జగత్తులో సత్యము అసత్యము, నిత్యమైనవి అనిత్యమైనవి, శాశ్వతమైనవి అశాశ్వతమైనవి అన్నీ నేనే, సమస్తము నేనే. పరమాత్ముడు నా కోసం అసలు ఏం చేశాడు దేవుడు అంటారు చాలా మంది. ఏం చేస్తున్నాడో పరమాత్మ మన కోసం తెలుసా అండి? మనం అడిగామా, సముద్రాల నీళ్ళన్నీ ఉప్పుగా ఉన్నాయి, మాకు తాగడానికి కష్టం, వాడుకోవడానికి కష్టం, వాటితో స్నానం చేస్తే నిలబడిపోతాము, కాబట్టి నీళ్ళన్నీ కూడా బాగా తీయగా మార్చి ఫిల్టర్ చేసి మినరల్ వాటర్లా చేసి చక్కగా ముత్యాల్లా మార్చి ఆ నీళ్ళని మాకు అందించు అని మనం అడగకుండానే పరమాత్మ మన కోసం అన్ని చేస్తున్నాడా లేదా? సూర్యుడి రూపంలో నేనే తప్పించిపోతున్నాను, నేనే సముద్రంలో నీరన్నిటిని లాక్కొని మేఘాల రూపంలో నేనే స్టోర్ చేసి దాచి మీకు ఎప్పుడు అవసరం ప్రాణులకు అప్పుడు వర్ష రూపంలో నేనే వదులుతున్నాను. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి, ఆవేదన కూడా కలుగుతుంది ఒక విషయం. ఎప్పుడైనా సరే మహమ్మదీయులు నడిపే షాపుల్లోకి వెళ్ళండి, కరెక్ట్గా ఆ టైంకి నమాజ్ చేసే శబ్దం వచ్చేస్తే వాళ్ళ బేరాలు కూడా చేరు, ఆపేస్తారు, వాళ్ళ వర్క్ చేయడం ఆపేసి ఇమీడియట్గా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుంటారు. మహమ్మదీయ మహిళలు అయితే షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా సరే నమాజ్ శబ్దం వస్తే మైకులో వెంటనే తల మీద పరదా వేసుకుని సైలెంట్గా ఉంటారు నమాజ్ అయిపోయేంత వరకు. ఏ దేశంలోది ఆ మతము, ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కృతి? కొన్ని వందల సంవత్సరాల నుంచి మన మధ్య బ్రతుకుతున్నా సరే ఆ సంస్కృతిని ఆ పద్ధతిని వదిలిపెడుతున్నారేమో చూడండి. క్రిస్టియన్స్ కూడా అంతే, ఏ దేశంలో నుండి అడాప్ట్ చేసుకున్న ఆ క్రైస్తవ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ బైబిల్ పుస్తకం ఉంటుంది, బ్యాగ్లోనో దేంట్లోనో పెట్టుకుని వెళుతూ ఉంటారు. అసలు దాన్ని వదిలిపెట్టరు వాళ్ళు. ఎక్కడో ఇటలీలో కూర్చొని పోప్ మాట్లాడుతుంటే ఆ భాష అర్థం కాకపోయినా సరే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎలా ఉంటారో తెలుసా? తల మీద ఆ పగటి చెంగు పరదానో వేసుకొని వింటారు. ఇటలీలో ఉన్న పోపుని టీవీలో కూడా మర్యాదగా చూడటం. మన వాళ్ళండి, ఉదయమే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు ఉదయిస్తూ కనపడుతూ ఉంటే రెండు చేతులు జోడించి నమస్కారం కూడా చేయరండి. అదేమి ప్రారంభమో, ఇదేమి కలికాలమో అర్థం కాదు. నా ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు, భగవంతుడు తపస్సు చేస్తే సరే ఎప్పటికో ప్రత్యక్షం అవుతాడు అనుకుందాము, సూర్యుడి రూపంలో రోజు ఉదయమే మనకి ప్రత్యక్షం అవుతున్నాడా లేదా? పేపరోడు పాలోడు కూడా తర్వాత వస్తాడు, సూర్యుడు టైంకి ఆరయ్యేసరికి వచ్చేస్తాడు వెలుగుతూ చిరునవ్వుతో. బాలభాస్కరుడు ప్రత్యక్షమైతే సరే స్నానం చేయకపోతే చేయపోయాం పో ఆ టైంకి, కనీసం చూసి రెండు చేతులు జోడించి ఒక నమస్కారం చేసుకుందాము అనే శ్రద్ధ కూడా హిందువుల్లో చాలా తక్కువ. ఏమిటంటే ధర్మం మీద శ్రద్ధ లేదు. సూర్యుడు లేకపోతే, సూర్యుడు రూపంలో పరమాత్ముడు లేకపోతే మనం ఉన్నామా? మనకి వెలుతురు ఉందా? మనకి వర్షాలు ఉన్నాయా? అసలుకి జీవరాశి భూమి మీద పిడుతుందా? మనకి మనుగడ సాధ్యమవుతుందా? అన్నిటికీ ఆధారభూతుడైన సాక్షిభూతుడైన సూర్యనారాయణుడు ఉదయమే ఉదయిస్తూ వెలుగుతూ కనపడితే చేతులు జోడించి కూడా నమస్కారం చేయకపోవడం ఏం మానవ జన్మ? భారతదేశంలో హిందువులు అయ్యుండి ఈ గంగా గోదావరి కృష్ణ తీరాన పుట్ట ఉపయోగం ఏమిటి నాకు అర్థం కాదు. నేను చాలా ఉత్తర దేశంలో ఉన్నాను కదండి, డెహ్రాడూన్లో, గుజరాత్లో, ముఖ్యంగా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు చలికాలంలో అక్కడ విపరీతంగా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువ. ఆ డెహ్రాడూన్ ఆ పైన సిమ్లా ఏరియా కాశ్మీర్ ఇటువైపు అంతా ఏంటంటే ఒక ఆర్టికల్ వచ్చింది, డాక్టర్స్ కూడా చెప్పారు
విపరీతంగా ఇప్పుడు చూస్తే మంచు కురుస్తూ మబ్బులు పట్టుండి సూర్యుడు రాకుండా ఇప్పుడు చలిగా ఉండి ఆ సూర్యరశ్మి వేడి తగలకుండా ఉంటే వాళ్ళలో నిరాసక్తి ఎక్కువగా ఉంటుందట, ఉత్సాహం తక్కువగా ఉంటుందట. ఏ పని చేయాలనిపించదు, మొన తీసుకుని ఉండాలనిపిస్తుంది, ఉత్సాహవంతమైన ఆలోచనలు రావు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండదు. పైగా ఒక విధమైన ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి ఈ చలికాలము సూర్యుడు కనపడనని రోజు విపరీతంగా మంచి కురుస్తున్న రోజుల్లోనే చాలా మందికి ఆత్మహత్య ఆలోచనలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. ఒక మన ఉత్తర దేశంలోనే కాదండి, విదేశాల్లో కూడా విపరీతంగా మంచు కురిస్తే ఈ చల్లటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది ప్రజలు ముఖ్యంగా క్రిస్మస్ రోజుల్లో అంటే బాగా మంచు ముద్ర ముద్రగా పడే రోజుల్లో ఆత్మన్యూనతాభావానికి గురయ్యి వాళ్ళకు ఒక విధమైన నిరుత్సాహం వచ్చేసి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారట. అప్పుడు అర్థమైంది మన ఉనికికి సూర్యుడు ఎలాగ కారణము. సూర్యోదయమై తెల్లగా తెల్లారితే పడుకోవాలనిపించింది, ఇక లేవాలి, చకచక పనులు చేసుకోవాలి. కర్మ సాక్షి సూర్యనారాయణుడు, మనం చేసే శుభ అశుభ పాప పుణ్యకర్మల సాక్షిభూతుడే ఆయన చూస్తూ ఉంటాడు. ఆ సూర్యనారాయణుడు ఉదయించకపోతే వెలగకపోతే అసలు మనకి ఉనికి లేదు, బ్రతికే లేదు, ఆధారమే లేదు. అలాంటి స్వామి ఉదయం మనకి కనపడుతూ ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకుని ఒక నమస్కారం అన్నా చేయాలా అక్కర్లేదు ఆలోచించండి. అలాగే మనకు మరణము కలిగించేవాడు, మరణం నుండి ముక్తిని కలిగించేవాడు కూడా పరమాత్మే. ముక్తి అంటే అమృతత్వము, మరణం లేకుండా చేయడం అంటే జన్మ లేకుండా పునర్జన్మ లేకుండా చేయడం. ఎవరిస్తారండి మోక్షం? పరమాత్ముడు ఇవ్వాలి కదా. మనం చేసే అపరాచ్య పాప పనులకి జంతువులు పక్షులు అయి పుట్టడానికి కూడా మనకు అర్హత లేదు, కానీ దయతోటి పరమాత్మ మానవ జన్మ అనుగ్రహించాడు. మనం మంచి కర్మలు చేస్తే పరమపదాన్ని అమృతత్వాన్ని మోక్షాన్ని అనుగ్రహించేవాడు ఆ పరమాత్మే. అలాగే నిత్యము సత్యమైన ఆత్మతత్వం పరమాత్ముడే. అనిత్యము అశాశ్వతమైన ఈ ప్రాపంచక భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని వస్తువులు నేనే, నేను కానిది నాది కానిది ఏది లేదని చెప్తున్నాడు స్వామి. ఒక మాటతో చెప్పాలంటే సర్వం విష్ణుమయం జగత్. అర్థం చేసుకుంటే చక్కగా తెలుస్తుంది. లోక సమస్త సుఖిన భవద్దు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.